షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అన్స్టాపబుల్ అనే రియాలిటీ షో లో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఇలాగే కనుక చేస్తూ ఆడపిల్లల్ని రక్షించే కార్యక్రమాన్ని పక్కన పెడితే మేము ఊరుకునే పరిస్థితి లేదు. రుకో జరా సబర్ గురు ఊరుకునే పరిస్థితి లేదు. నువ్వు మాత్రం ఇటలీకి వెళ్ళొచ్చు. ఇక్కడ దాకా పొరస డ్రెస్ వేసి టాటూ కనబడతా. నువ్వు మాత్రం ఇటలీ యూదుల్లో మాత్రం తిరగొచ్చు. చెన్నై పబ్బుల్లో డాన్స్ చేయొచ్చు, బెంగళూరు పబ్బుల్లో తాగొచ్చు. వీళ్ళు వీళ్ళకి వెళ్ళి ఎంత స్పెండ్ చేసి వాళ్ళ కుటుంబంతో ఉంటే మాత్రం ఓర్వలేము. నువ్వు కూడా 2014 నువ్వు కూడా ఎమ్మెల్యేవే, నువ్వు జబర్దస్త్ చేయలే, నువ్వు ఈవెంట్లు చేయలే, నువ్వు షోలు చేయలే, నువ్వు డాన్స్ చేయలే. చెప్పండి. ఈ పాటకి డాన్స్ చేసింది ఎవరు? నువ్వు ఎందుకు చేసావు? ఒక ఎమ్మెల్యే పదవులో ఉండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయ్యుండి జబర్దస్తులు ఎందుకు చేసావు? ఇది నా లిస్ట్ లోనే లేదే. అదిరింది అబ్బా. ఎందుకు చేసావు చోరు? ఎందుకు చేసావు? ఎందుకు డాన్స్ చేసావు? అంటే కూడా శాసనసభకి వెళ్ళకుండా అయిపోవాలి కదా నువ్వు. ఈ ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాట లోపల 2014 నుంచి మొన్న ఓడిపోయేంత వరకు కూడా అన్ని షోలు చేసావు, అన్ని డాన్స్ చేసావు, కానీ సినిమా చేయలేకపోయి ఎందుకు? నీకు ఎవరు సినిమా లీలా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. నీతోని ఒక సినిమా హీరో హీరోయిన్ జంట విడిపోతారని చెప్పినాను. వివాదాస్పద వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వారం రోజుల్లో వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాపం. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పాయి. ఇలా నేను మీతో మాట్లాడిన దాంట్లో నాకు తెలిసి ఒక 30-35 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. మాకు తెలుదులే, నీ మాట్టగారు తెలివితేటలు నాకాడ చూపించుకో. కరెక్ట్ కానివి కూడా ఉన్నాయి, ఉంటాయి. నేను జగన్మోహన్ రెడ్డి సీఎం కాల. నేను ఇంకొకటి కూడా చెప్పిన, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిస్తే జగన్మోహన్ రెడ్డి గెలవడు అని చెప్పాను. ఇన్నేవాడు ఎరిపప్ అయితే ప్రతి ముండనాయలు చెప్పేవాడే. కానీ ఏమైంది, దీన్ని తొక్కిపెట్టి దీన్ని పైకి తీసుకుంది. ఒకటి ఇష్యూలో నేను చెప్పింది జరగలేదు అంటే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్ట మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు బందర్లోని ఇతను శోభితాది. ఇప్పుడు నేను సెలబ్రిటీల జాతకాలు చెప్పడం లేదు. వీడేదో ప్లాన్ చేస్తున్నాడు. టార్గెట్ చేసింది తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు రాజకీయాలు, ఈ రెండు. ఈ రెండు గింగిరాలు తిరగబోతుంది. ఏ లీడర్ ను చూసుకొని ఎవడు రెచ్చిపోతుందో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క గుణపం కింది నుండి పెడితే పైకి వెళ్తుంది ఒక్కొక్కరు. ప్రతి ఒక్కడికి ఒక్కొక్క గుణపం కింది నుండి పెడితే పైకి వెళ్తుంది ఒక్కొక్కరు. వివాదాస్పద వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వారం రోజుల్లో వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒక గుణపం కింది నుండి పెడితే పైకి వెళ్తుంది. ఇటీవల నాగ చైతన్య శోభిత పెళ్లిపై వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చ చేశారు. ఈ నేపథ్యంలో వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఫిల్మ్ జర్నలిస్టులు ఉమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో వేణుస్వామిని విమెన్ కమిషన్ విచారణకు పిలిచింది. దీంతో వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించాడు. ఎక్కడ కొట్టాలరా నిన్ను, పట్టకుండా పనే మార్గం లేదా? విచారించిన హైకోర్టు విమెన్ కమిషన్ కు అధికారం లేదంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. వారం రోజుల్లో వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ యుద్ధం మొదలైతే ఆపేదానికి వాళ్ళ జేజములు దిగి వచ్చిన వాళ్ళతోనైతే చేతగా అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూలో అన్నా ఏ ప్రెస్ మీట్లో అన్నా నేను రాజశేఖర రెడ్డి ఆనెస్ట్, రాజశేఖర రెడ్డి నిప్పు అని అన్నానా? ఒకసారి చూడండి. ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూలో అన్నా ఏ ప్రెస్ మీట్లో అన్నా నేను రాజశేఖర రెడ్డి ఆనెస్ట్, రాజశేఖర రెడ్డి నిప్పు అని అన్నానా? నేను నిన్ను ఫినిష్ చేస్తా, అర్థం కాలేదా?
అటు చూడు ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి అంటారు కానీ రాజశేఖర రెడ్డి తర్వాతే ఎన్టీ రామారావు. రాజశేఖర రెడ్డి అనేవాడు పబ్లిక్ లో బాగా లోయెస్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితి బాగోపోవటం, దేశంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాం, అనేక రకాలుగా టైట్ అయిపోయి తర్వాత జరిగినటువంటి పరిపాలకులు ఏం చేసినా అతని ముందు ఆగలేదు. అసలు రాజశేఖర రెడ్డి అనేవాడు ఉంటుంటే ఇలా జరిగిన అనేది ఒక పెద్ద ఇది వచ్చేసింది. రాజశేఖర రెడ్డి అసలు గాడ్, ఆ దేవుని కుమారుడు ఇతను జగన్. ఎనభై మూడు జూన్ నుంచి 2009 ఆయన చనిపోయే రోజు వరకు అరుణ్ కుమార్ పని ఏంటరా అంటే మీడియాలో గానీ పబ్లిక్ మీటింగ్ లో గానీ రాజశేఖర రెడ్డిని పొగుడుతూ ఉండడమే. ఏంటి మమ్మీ ఎవడు ఇదే పని? నేను పొగడపోతే ఆయనకు కోపం వచ్చేది, పొగిడిన దాంట్లో 5 ఆపేస్తే రామచంద్రరావు కోపం వచ్చేది. జగన్ గారి చెల్లెలుగా మీరు ప్రెస్ మీట్ పెట్టారా లేక చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టారు? తప్పు 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 తప్పుగా మాట్లాడాలి. చెప్పుతో కొట్టాలి, చెప్పుతో కొట్టాలి. చంద్రబాబు నాయుడు చేతులు గడుపుతుందా? రాజశేఖర రెడ్డి గారి రక్తం చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేయడం, కలిసి రాజకీయాలు చేయడం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భక్త శత్రువులైన చంద్రబాబు నాయుడుతోనూ వారికి మద్దతుగా ఉన్న మీడియా సంస్థల అధినేత సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలా ఉన్నాడు. తన తండ్రి అయిన వైఎస్ఆర్ గారికి ఆగర్భ శత్రువైన చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ విధంగా పనడం. శర్మిలమ్మ గారు చూస్తే ఎవరితో కలిసి పనిచేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే రాజశేఖర రెడ్డి గారు వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు విపరీతంగా ద్వేషించేటువంటి చంద్రబాబు నాయుడు. ఏమయ్య ఈ పనుల్లో కనిపెత్తలేదు, మొత్తం అందరికి ఒకటే స్క్రిప్ట్ రాసి ఇచ్చేసినట్టున్నారు. ఆయన్ని కలిసేదానికి, ఆయన్ని ఇంప్రెస్ చేసేదానికి లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతే లేదు. ఒక పసుపచ్చ చీర తెలుగుదేశం పార్టీ కలర్ చీరని కట్టుకొని ఆయన్ని కలిసి పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా. పోలీసుల విచారణలో వైసీపీ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఒక్కొక్కటి బయటకక్కుతున్నాడు. అప్పటి సీఎం జగన్ కు తాను సలహాదారుగా ఉన్నానని బోరుగడ్డ వెల్లడించారు. అందువల్లే నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో తనకు గన్మెన్ సౌకర్యం కల్పించారని చెప్పాడు. గుంటూరులో ఏఈఎల్సీ చర్చ్ ట్రెజరర్ కర్లపూడి బాబు ప్రకాష్ ను బెదిరించి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారన్న కేసులో నిందితుడిగా ఉన్న బోరుగడ్డను అరండల్పేట పోలీసులు విచారించారు. 10 నిమిషాలు నా కొడుకు మాట్లాడాలి, ఏమైనా చేయండి. ఏ హోదాలో నీకు ప్రభుత్వం గన్మెన్ సౌకర్యం కల్పించిందని పోలీసులు ప్రశ్నించగా పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇది జరిగినప్పుడు పాపం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉంటే రావడానికి ఫ్లైట్ క్యాన్సిల్ చేయించారు. రోడ్డు మీద వస్తే నందిగామ దగ్గర ఆపేశారు, వేరే రోడ్లో వస్తే రానికపోతే రోడ్డు మీద పడుకొని ధర్నా చేసి నెక్స్ట్ డే సాయంత్రం నన్ను అరెస్ట్ చేసే వరకు అతను రానియకుండా కట్టడి చేశారు. నేను జైల్లో ఉన్నప్పుడు మీరు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అనుకుంటాను. తెలుగు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తారు మీటింగ్ అది, దీనికి మీరు ఏమంటారు సార్? ఆ లోపల అక్కడ ఏం జరిగింది అని ప్రజలకు తెలియాలి. మీరు పవన్ కళ్యాణ్ గారు, నేను ముగ్గురం, నేను వచ్చి మిమ్మల్ని కలిశాను. ప్రజలు చచ్చిపోతున్నారు, విసిగిపోయారు ఈ నాయకులతో. 2 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు మేము ఇద్దరం మాట్లాడాం. మాట్లాడినప్పుడు ఆయన మామూలుగా నన్ను అడిగాడు, ధైర్యంగా ఉన్నారా సార్? అంటే నా జీవితంలో ఎప్పుడు అధైర్యం ఉండదు, నేను భయం.
చూపండు, మీరు కూడా ధైర్యంగా ఉండండి, ఏమీ కాదని ధైర్యం చెప్పినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. ఎన్నాళ్ళకి మన దేశం ఒక లీడర్ ని చూస్తుంది సార్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేకుండా నేను ప్రయత్నం చేస్తానని పదే పదే చెప్పాడు. ఇంకా ఏం అనాలిసిస్ చేస్తాను అని చూడండి ఆ లీడర్ ని. కలిసి ఒక మాట అనుకున్నాం, నేనే ముందు ఏం చేసి అనుకుంటాను, ఒకవేళ మీరు ఆలోచించండి, అందరం కలిసి పోటీ చేద్దామని ఒక ఊరిక చూచాయిగా అన్నాను. నాకు దమ్ముంది, ఇంకా పాలమురులో వరసండవు, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులు ఉండరు, చేనేత కార్మికులు చావులుండవు. ఆయన కూడా ఆలోచించి ఓకే సార్ అన్నాడు. బీజేపీని కూడా గట్టిగా నచ్చజెప్పి మేము అలయన్స్ తీసుకొస్తామని కూడా ఒక మాట వాడుతూ అది కూడా ఆయన చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో కూడా ఏమి సంప్రదింపులు జరపకుండానే ఆయనకి ఆయన వ్యక్తిగతంగా ఆయన నేను నా సంఘీభావం ప్రకటిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కానీ. దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ అవర్ విక్టరీ. ఇప్పుడు ఒకసారి ఆ వేళ జరిగిన అమ్మనుషాన్ని చూద్దాం ఒకసారి. ఏంట్రా ఇది? సారీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మై డ్యూటీ ఫర్ ద లాస్ట్ 45 ఇయర్స్ ఐఎమ్ డూయింగ్.